GHMC ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరగనుంది. అలా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరమంతటా 150 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం 9101 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. కరోనా సమయం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో భౌతిక దూరం కోసం మార్కింగ్ వేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే ఎస్ఈసీ ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల కోసం 60 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. టీఎస్ఈసీ వెబ్సైట్లో ఓటర్ స్లిప్లు డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రం లొకేషన్ను సైతం తెలుసుకోవచ్చు. మొబైల్ యాప్లో మై జీహెచ్ఎంసీ యాప్లో పోలింగ్ స్టేషన్ లొకేషన్ను తెలుసుకునే వెసులుబాటు ఉంది. 2272 కేంద్రాలను లైవ్ వెబ్ క్యాస్టింగ్తో పర్యవేక్షిస్తారు. నందినగర్ పోలింగ్ కేంద్రంలో వార్డ్ నెంబర్ 8లో కేటీఆర్ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో వేసే వారికి మాత్రమే తర్వాత నిలదీసే దయచేసి ఓటింగ్ రండి, పాల్గొనండి. పాల్గొని హైదరాబాద్ నగర అభివృద్ధికి, హైదరాబాద్ నగరం ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన ప్రజాప్రతినిధులు ఉండాలి ఆలోచించి ఓటేయండి అని విజ్ఞప్తి. అందరూ కూడా దయచేసి ఓటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి. వేసేవారికి మాత్రమే తర్వాత నిలదీసేసుకుంటుంది, ప్రశ్నించేసుకుంటుంది. దయచేసి ఎత్తున ఓటింగ్ రండి, పాల్గొనండి. పాల్గొని హైదరాబాద్ నగర అభివృద్ధికి, హైదరాబాద్ నగరం ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన ప్రజాప్రతినిధులు ఉండాలి ఆలోచించి ఓటేయండి అని విజ్ఞప్తి. అందరూ కూడా దయచేసి ఓటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి. ప్రజాస్వామ్యంలో వేసే వారికి మాత్రమే తర్వాత నిలదీసేసుకుంటుంది, ప్రశ్నించేసుకుంటుంది. దయచేసి ఎత్తున ఓటింగ్ రండి, పాల్గొనండి. పాల్గొని హైదరాబాద్ నగర అభివృద్ధికి, హైదరాబాద్ నగరం ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన ప్రజాప్రతినిధులు ఉండాలి ఆలోచించి ఓటేయండి అని విజ్ఞప్తి. అందరూ కూడా దయచేసి ఓటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.